మిణుగురు మెరుగులు. ఈ విశ్వం అనేక వింతలకు ఆలవాలం. ఎన్నో రకాల జీవులు మానవుడితో పాటుగా సమర్థవంతంగా జీవించగలుగుతున్నాయి. జీవలోకంలో ఉన్న వైవిధ్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మానవుడితో సమానంగా మనుగడ సాధించుకోవడానికి జీవులు జిత్తుల మారులలాగా ఎత్తులు వేస్తుంటాయి. ఈ క్రమంలో అవి అనేక అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. అందులో ఒకటే జీవసందీప్తి. జీవులు శీతల కాంతిని వెదజల్లటాన్ని జీవసందీప్తి అంటారు. మనం తరచు చూసే మిణుగురు పురుగులు పూయించే వెలుగు పూల వెనక దాగి ఉండే ప్రక్రియ ఇదే. మిణుగురు పురుగుల శరీరంలోని కణాలలో ల్యూసిఫెరిన్ అనే మాంసకృత్తు ఉంటుంది. ఇది ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆమ్లజనితో చర్యలో పాల్గొని ఆక్సీకరణ చెందుతుంది. దీనివలన ఆక్సీల్యూసిఫెరిన్ అనే పదార్థం ఏర్పడుతుంది. దీనితో పాటుగా శీతల కాంతి విడుదలవుతుంది. ఇదే మనకు వెలుగులాగా కనిపిస్తుంది. ఈ జీవసందీప్తి ఉపయోగాలు అనేకం. మిణుగురు పురుగు ఈ ప్రక్రియలో వెలువడే జీవక్రియా నీటి మీద ఆధారపడి జీవిస్తుంది. మిణుగురు పురుగులలాగే ఈ జీవసందీప్తిని ఇతర జీవులు కూడా ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు జల్లీ చేపలు విడుదల చేసే కాంతి వల్ల అవన్నీ కూడా వెలిగే గొడుగుల్లా సముద్రంలో కనిపిస్తాయి. కీటోప్టరాస్ అనే అనిలడ జీవి కూడా వెలుగులు విరజిమ్ముతుంది. మలస్కా వర్గంలోని కొన్ని స్క్విడ్లు కాంతిని ఉత్పత్తి చేస్తాయి. గొన్యలాక్స్ అనే జీవి విడుదల చేసే వెలుగు వల్ల సముద్రమంతా మంటపెట్టినట్టు ఉంటుంది. అందుకే దీనిని రెడ్ టైడ్ అంటారు. జీవసందీప్తి ఒక ఆక్సీకరణ చర్య. సముద్రం లేదా చెరువు అడుగు భాగంలో చీకటిలో జీవిస్తున్న జీవులు ఎక్కువగా జీవసందీప్తిని ప్రదర్శిస్తుంటాయి. ఈ వెలుగు వల్ల అవి చీకటిలో సమర్థవంతంగా జీవించగలుగుతాయి. ఈ వెలుగు ద్వారా జీవులు ఆహారాన్ని ఆకర్షించగలుగుతాయి. అంతేకాక సంభోగానికి ఆడజీవులను కూడా ఆకర్షిస్తాయి. ఈ కాంతి సహాయంచే అవి ఇతర జీవులను వేటాడుతాయి. కొన్ని జీవులు ఈ వెలుగు ద్వారా ప్రమాదాలను తమ తోటి జీవులకు తెలియజెపుతాయి. జీవసందీప్తి ద్వారా విడుదలైన కాంతిలో దృగ్గోచర కాంతిలోని అన్ని వర్ణాలు ఉంటాయి. కానీ ఎక్కువగా ఆకుపచ్చ, పసుపు మరియు నీలం రంగులు కనిపిస్తాయి. అరిస్టాటిల్ మిణుగురు పురుగులను ఒక గాజు జాడీలో వేసుకొని దానిని లాంతర్లాగా ఉపయోగించేవాడు. డైనోఫ్లాజల్లేట్లు అనబడే వృక్షప్లవకాలు కూడా జీవసందీప్తి ద్వారా సముద్రంలో అగ్గిపూలు పూయిస్తుంటాయి. జీవసాంకేతిక శాస్త్రవేత్తలు మిణుగురు పురుగుల్లోని గ్రీన్ ఫ్లోరసెంట్ జీన్ని ఉపయోగించి రిపోర్టర్ జన్యువులను తయారు చేస్తున్నారు. అంతేకాక వీరు మిణుగురు పురుగులను ఉపయోగించి వెలుగు చెట్లను ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు. అంటే మనకు మున్ముందు వీధి దీపాల అవసరం ఉండదు. దీనివలన మనం విద్యుత్ ఆదా చేయవచ్చు. కొన్ని జల్లీ చేపలు మాత్రం ఫాస్ఫారసెన్స్ అనే ప్రక్రియ ద్వారా కాంతిని విడుదల చేస్తాయి. శ్మశానంలో కనపడే కొరివిదయ్యాలు కూడా ఎముకల్లోని ఫాస్ఫరస్ మండడం వల్ల ఏర్పడే దృశ్యరూపాలే. మరి మానవుడు స్వయంగా వెలుగులు విరజిమ్మలేనప్పుడు ఇంత చిన్న జీవులు జీవసందీప్తి ద్వారా కాంతిని వెదజల్లి పర్యావరణంలో వెలుగులు నింపుతున్నాయంటే గొప్పే కదా మరి.